తేజ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీవీఆర్ పాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. హాజరైన మాజీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. బాధితురాలైన చింతకాయల గోపిత్రిను పరామర్శించి అండగా నిలిచారు మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జి కొండూరు మండల జెడ్పీటీసీ మంద జక్రధరరావు. సుక్మా జిల్లాలోని జాగర్గూడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ల మెరుపుదాడి. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మృతి. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జీవీఆర్ పాలెం గ్రామంలోని రోడ్డు జగన్న కాలనీ నుండి కంకటపాలెం వరకు రోడ్డు వరకు సమస్తను స్థానిక శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి తెలియజేస్తున్న బాపట్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోకి రాఘవారెడ్డి మరియు స్థానిక పెద్దలు యువకులు మహిళలు ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ డొంక డైరెక్ట్ ఉంటా ఇదే డొంక బందర్ డొంక బందర్ డొంక సార్. ఇప్పుడు మనకి సిమిది కాలు అవుతుంది. వీళ్ళు మన ఇసుక తోసేసినది అందరేళ్ళు అదైతే అవస్థ అయ్యేది. ఆడ కూడా బిడ్ చేయాలి సార్. ఆడ బిడ్ చేయాలి కొద్ది తప్పించి డొంక మన బిడ్జ్ అనుకున్నాం కదా అది పైపు అయ్యేది కాదు కాబట్టి జగన్ ఉన్నది కర్లపాలెం జగన్ వాళ్ళ లేఅవుట్లోకి ఇదిగో జస్ట్ ఆ థర్డ్ షెడ్ మరి కొంచెం పక్కన థర్డ్ షెడ్ డంప్ ఉంది బ్యాంక్ అక్కడ దాకా జగన్ దాంట్లో ఇద్దరు రెండు ఫ్లాట్లు వాళ్ళిద్దరు క్లియర్ చేస్తే ముందు ప్రజలకు మట్టి రోడ్ అన్నీ సమయంలో మట్టి తీసి రోడ్ ఏర్పాటు చేసి సెట్ చేసి డొంక వచ్చేవారు దాకా ఉంది. నిన్న జీ కొండూరు ప్రాథమిక హాస్పిటల్లో జరిగిన బేబీ డెత్ సంఘటన తెలుసుకుని ఈ రోజు బాధితురాలు అయిన చింతకాయల గోపిత్రిను జీ కొండూరు మండల జెడ్పీటీసీ మంద జక్రధరరావు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వీరితో పాటు స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు మరియు ఆయా గ్రామ సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు. సందర్భంగా జీ కొండూరు మండలం జెడ్పీటీసీ మంద జక్రధరరావు బాధితురాలని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా, డిఎంహెచ్ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో ఫోన్లు చేసి మాట్లాడారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించి వారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, బాధితురాలకి న్యాయం చేయాలని హెచ్చరించారు. ఎవరి వల్ల అన్నా కానీ స్టాఫ్ వాళ్ళు తప్పిదాలు జరిగినాయని తేలితే కనుక వారి మీద యాక్షన్ తీసుకునేవారని చూడండి. అలాగే అలాగే కరెక్ట్గా తీసుకొని పెడదాం దీన్ని. మేడం లేదా వెళ్ళినప్పుడు ఫోన్లో మాట్లాడింది రాసు ఫోన్లో మాట్లాడినప్పుడు లాభం పడలేదు మామూలు ఫోన్లో మాట్లాడేటప్పుడు అదమ్మ మీరు హాస్పిటల్కి ఎన్నింటికి వెళ్ళారు అసలు ఎవరు ఉన్నారు వెళ్ళినప్పుడు ఏమని చెప్పారు నీకు శుక్రవారం మూడింటి దగ్గర నుంచి రాలేదు. ఇంకా మూడింటి దగ్గర నుంచి రాలేదు. వస్తా వస్తా అని చెప్పేసి నార్మల్ డెలివరీ అయితే బట్టలు కూడా పెట్టుకెళ్ళదండి.
అయ్యాక పిల్లడు పైకి పెట్టి లాగుతున్నారు ఇన్సిడెంట్ అయిపోయేంత వరకు డాక్టర్ గారు అక్కడ గ్రౌండ్ లో లేరండి. పద్నాలుగు కేసులకు సంబంధించిన డేటా మొత్తం 14 కేసులకు సంబంధించిన డేటా మొత్తం తీసుకొచ్చేసి ఎంక్వైరీ కమిటీ ముందు ఉంచారు. ఉంచితే ఇవన్నీ వచ్చేసప్పటికి కరెక్ట్ కాదు అని చెప్పేసి పక్కన పెట్టేశారు. అవన్నీ ఇప్పుడు డాక్టర్ని అడిగితే 100 కాల్ అండి, 100 కాల్ చేశారు. 100 కాల్ చేసిన తర్వాత అది కేసు అయిందా ఎఫ్ఐఆర్ అయిందా లేదా మనకు తెలియదు అండి. మనం కూడా అది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, దానికోసం ఎందుకంటే మనమైతే మాట్లాడాలి. ఏసీపీ గారు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడారు, డిఎస్పీ గారు కూడా అడిగారు లోపల. వాస్తవంగా ఏంటంటే తప్పు వాళ్ళ వైపు కనపడలేదు, వాస్తవంగా డిపార్ట్మెంట్ తప్పని డిఎస్పీ గారు కూడా అన్నారు. అజయ్ గారు ఏమన్నారు, ఇదే సిచ్యువేషన్ కనుక ప్రైవేట్ హాస్పిటల్లో జరిగితే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చిన్న నేను ఒక ఇంటి దగ్గర ఉన్నాను సార్. మీరు అంటే నిన్న జీవనూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బేబీ చనిపోయింది, వైద్యులు నిర్లక్ష్యం అని కూడా అనుకోవాలి మరి దానికి. ఎందుకంటే ఆ అమ్మాయి శుక్రవారం 3 హాస్పిటల్కి వచ్చింది ప్రెగ్నెన్సీ అమ్మాయి. 3 వస్తే 11 దాకా కూడా కనీసం డెలివరీ అయ్యే వరకు కూడా డాక్టర్ రాలా. నేను డిఎంఎండ్హెచ్ఓ గారితో ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడాను, మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ డిఎంఎండ్హెచ్ఓ సుహాసిని గారితో మాట్లాడి యాక్షన్ దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి నేను రేపు కలెక్టర్ గారిని కలుస్తానని చెప్పాను. కొంచెం అది కేసు కూడా అయినట్టుందిగా, 100 కాల్కి వెళ్ళినట్టుంది. కొంచెం అది మీరు కూడా దృష్టిలో పెట్టుకుండా ఆ అమ్మాయికి మనం ఆ బేబీని ఇవ్వలేము కాబట్టి కనీసం ఆ బాధ్యులు ఎవరో ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా సార్, నేను అది ఆ ఇంటి దగ్గరే ఉన్నాను సార్. ఇప్పుడు వచ్చాను సర్పంచ్ మనం తీసుకొని నేను రేపు కలెక్టర్ గారు కూడా కలుస్తాను. డిఎంఎండ్ అప్పుడు వచ్చారండి నిన్న. చాలా బాధపడ్డారని కూడా చెప్పారు సార్. మా సుబ్బారావు కలిశారంట నిన్న మీరు మా ఓకే సార్. మన సొంత అప్లికేషన్ కాదమ్మా, ఫాలోఅప్ చేసింది డాక్టర్ గారు కళ్యాణి గారు. ఫాలోఅప్ చేసినప్పుడు ఒకళ్ళైనా కుదరని పరిస్థితుల్లో అలింగానప్పుడు ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కి బయట పంపించే పని కదా. అది నార్మల్ డెలివరీ కేసు. ఎందుకంటే వీళ్ళు అంతా కూడా ముందంతా ఫాలో చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. సుక్మా జిల్లాలోని జాగర్గూడ అటవీ ప్రాంతంలో శనివారం డిఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపు దాడికి దిగారు. కాల్పుల్లో ఓ ఎస్ఐ ఏఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారని, వీరి మృతదేహాలను తోటి నక్సలైట్లు అడవిలోకి తీసుకువెళ్లారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా ప్రెస్ నోట్ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర ట్రైబల్ మహిళా అధ్యక్షురాలు బి నాగమణి మీడియాతో మాట్లాడుతూ, ర్యాగింగ్ కు బలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీజీ స్టూడెంట్ ప్రీతిని పరామర్శించడానికి ఆసుపత్రికి రావడం జరిగింది. ప్రీతి నాన్నగారిని, అక్కలను, సోదరిని, సోదరితో మాట్లాడడం జరిగిందని, వారు చాలా బాధలో ఉన్నారని, మెరుగైన వైద్యం కోసం ఫారిన్ నుండి డాక్టర్లను పిలిపించి ప్రీతికి వైద్యం అందించాలని వారు కోరుతున్నారని చెప్పారు. మహిళల గురించి ఎన్ని చట్టాలు వచ్చినా ఇలాంటి ర్యాగింగ్లు, ర్యాగింగ్ భూతాన్ని తరివి కొట్టాలని అందరూ సైఫ్ తరపున మాట్లాడుతున్నారని, పాప ప్రీతి దొరక ఎవరు మాట్లాడటం లేదని, తన సహ విద్యార్థి చేస్తున్న ర్యాగింగ్ గురించి తల్లికి ఆందోళనతో చెప్పిందని, తల్లి కంగారు పడుతూనే ధైర్యంగా ఉండమని ప్రీతికి చెప్పిందని విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకువెళ్లగా, తండ్రి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారని, హెచ్ఆర్ వాళ్లు ప్రీతిని పిలిచి ప్రీతికి వార్నింగ్ ఇవ్వడం వల్ల ప్రీతి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని, బాగా చదవగలిగి తెలివైన ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఆ పాప ఇంకా కూలవలేకపోతున్నారు. మాకు ఫారిన్ నుంచి మంచి ఎక్స్పర్ట్స్ డాక్టర్ని రప్పించాలి అని వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే నిజంగా ఆలోచిస్తే ఒక బలహీనమైన కుటుంబం నుంచి, ఒక గిరిజన పేదరికం నుండి వచ్చినటువంటి పాప, ఇదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ని మనం బయట చదువుకోవాలంటే ప్రైవేట్లలో 2-3 కోట్ల కంటే తక్కువ ఉండదు. ఈ రకంగా కూడా మనం ఆలోచిస్తే ఆ పాప ఎంత తెలివిగలదో అర్థమవుతుంది. మరి ఉదయం అంతా కూడా తల్లితో మాట్లాడింది, తన యొక్క మనసులో ఉన్నటువంటి ఆందోళన, ఆవేదనను కూడా సహ విద్యార్థి ఏ రకంగా వేధించాడో కూడా పేర్కొనడం జరిగింది. తల్లి కూడా ఆందోళన పడుతూనే కూతురికి ధైర్యం చెప్పడం జరిగింది. మరి 2 ఆపరేషన్స్ కూడా ఆ పాప అటెండ్ అయినారు అని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. రాత్రి కూడా వాళ్ళ నాన్నతో మాట్లాడటం, వాళ్ళ నాన్నగారు కూడా కలిశారని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టడానికి ఎన్నో రకాల చట్టాలు తీసుకొచ్చారు. మరి అదే ఆందోళనలో వాళ్ళ నాన్నగారు ప్రిన్సిపల్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. మరి హెచ్ఓడి గారికి, ప్రిన్సిపల్ గారు చెప్తే హెచ్ఓడి గారు ఆ పాపను పిలిచి, ప్రీతిని పిలిచి వార్నింగ్ కూడా గట్టిగా మందలించారంట, అక్కడ దాకా ఎందుకు వెళ్ళావని. మరి ఇలా కాలేజీలో పిల్లల్ని, ఆడపిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లల్ని కానివ్వండి, వాళ్ళని రక్షించడానికి ఇన్ని చట్టాలు ఉంటే కూడా ఆ పాపను మందలించడం వలన ఆమె ఒక మానసిక ఒత్తిడికి గురి అవ్వటం జరిగింది. మనం నిన్న మొన్నటి దాకా కూడా చూసాము, మనం సైఫ్ని ఎంతోమంది జూనియర్ డాక్టర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు, తోటి విద్యార్థులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఒక గిరిజన విద్యార్థిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ పట్టుదలతోటి చదువుకున్న ఆ పాపను ఎవరు కూడా సమర్థించలేదు. కానీ ఇవాళ మనము ఆ ఆడియో ద్వారా తెలుసుకోవడం జరిగింది. సహ విద్యార్థులు ఏ రకంగా సమర్థించట్లేదు, అతనికే సమర్థిస్తున్నారనేది కూడా ఆమె క్లియర్గా పేర్కొన్నారు. మరి ఇలాంటి చక్కటి పట్టుదలతోటి చదువుకున్నటువంటి, ఒక మంచి ఉన్నతమైనటువంటి ర్యాంకులు సంపాదించి, సీటు సంపాదించుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీ ఒకటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు 3వ రోజు ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆదానీకి మోదీకి సంబంధం ఏంటని, పార్లమెంట్లో తాను ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులు ఆయనకు వత్తాసు పలికేలా మాట్లాడుతున్నారని రాహుల్ విమర్శించారు. ఆదానీ గురించి పార్లమెంట్ లో ప్రశ్నించవద్దని బీజేపీ నేతలు అంటున్నారని, కానీ వాస్తవం ప్రజలకు తెలిసే వరకు తాను ఈ విషయమై ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధిని చూసి ఒరవలేక అధికారం కోసం తహతహలాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన దృష్ట చతుష్టంతో అనేక వ్యూహాలను చేస్తూ పచ్చ మీడియా ద్వారా విషపూరిత రాతలు రాయిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు అన్నారు. అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్న ప్రభుత్వ శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారిని చూసి పచ్చ మీడియా అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని నల్లపరెడ్డి శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దాతలు వెండి పళ్ళెంను బహుకరించారు. చెన్నై నగరంలోని వెంకట సుబ్బారావు పాఠశాలలో చదువుకున్న బాలమిత్రులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి వెండి పళ్ళెంను అందించారు. ముందుగా ఆలయ అర్చకులు, కోన సాయిబాబా, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన దాతలను ఆలయ సాంప్రదాయం ప్రకారం కండువాలు, పూలమాలలతో సత్కరించారు. కాలనీలో వెలసిన వెంకటేశ్వర
మాక్సిమం ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న దాతృత్వం అభినందనీయమని వినోద్ రెడ్డి చెప్పారు. తనతో చదువుతున్న మిత్రులు అడిగిన వెంటనే ఆలయానికి వెండి పళ్ళెం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఆలయానికి కావాల్సిన సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వినోద్ రెడ్డి తెలియజేశారు. మన కోట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నల్లపరెడ్డి శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో నా చిన్ననాటి మిత్రులు వెంకట సుబ్బారావు స్కూల్లో చెన్నైలో చదువుకున్నారు. ఒక 15 రోజుల క్రితం కోటకు వాళ్ళందరూ కూడా ఒక 10 మంది రావడం జరిగింది. వచ్చి ఈ గుడి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వాళ్ళకి ఈ విగ్రహం కానివ్వండి, ఈ వాతావరణం చాలా నచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడున్న పూజారి గారు ఒక వెండి ప్లేట్ కావాలి మాకు, ఏమైనా అవకాశం ఉంటే సహాయం చేయండి అని అడిగారు వాళ్ళని. వాళ్ళందరూ కూడా వెంటనే ఓకే చెప్పారు. చెన్నై జిఆర్టీ జ్యువెలరీ షాప్లో కొని సుమారు 15,500 రూపాయలు వెండి ప్లేట్ని ఈరోజు మన దేవాలయానికి అందించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నో గుళ్ళు ఉంటాయి, కాకపోతే మా ఇక్కడ స్థానికంగా మన గుడికి మన గ్రామంలో ఇవ్వడం అనేది చాలా సంతోషం అని వాళ్ళకి తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఏదో ఒక వారం అన్నదాన కార్యక్రమం కూడా చేపడతాను వాళ్ళు మాటిచ్చారు. వాటికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఏసీ సూపర్డి స్టేడియంలో గుడ్ మార్నింగ్ నెల్లూరు పేరుతో రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వర్కర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఏపీ సుబ్బారెడ్డి స్టేడియంలో పట్టభద్రాలతో ఆయన మాట్లాడారు. స్టేడియంలోని ప్రతి ఒక్కరికి పలకరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పట్టభద్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, మార్చి 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మీ అందరితో పాటు మీకు తెలిసిన వాళ్ళందరికీ చేత మొదటి ప్రాధాన్యత ఒక ఓటును శ్యాంప్రసాద్ రెడ్డికి వేసి గెలిపించారని ఈ సందర్భంగా వారిని వేడుకున్నారు. అందరు సపోర్ట్ కావాలి. థర్టీన్త్ మార్చ్ అమ్మా, ఇక్కడ కూడా పార్టీ సింబల్స్ ఉండవమ్మా. అందులో నా పేరు మాత్రం మీతో పాటుగా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరున్నా కూడా ఒకటే నైట్ మాన్యువల్ బ్యాలెట్ ఉంటుంది, మాకు ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ఉండదు. మాన్యువల్ బ్యాలెట్ ఉంటుంది, పోలింగ్ ఆఫీసర్స్ ఇచ్చిన పెన్తో మాత్రమే మనం మార్చేయాలి. ఎందుకంటే ఒకటి అని అంకె ఏమని చెప్పి చెప్పండి, మన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరున్నా కూడా జస్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ అమ్మా. వన్ వచ్చి 19.8, 2 వచ్చి 21.8, 3 వచ్చి 22.68, 4 వచ్చి 24.19. ఒకటో నంబర్ అమ్మా, సింబల్ పదవ లేకుండా బాగా చేస్తాను. ఏది కావాలన్నా పదవ బ్రహ్మాండంగా సపోర్ట్ కావాలమ్మా.
వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో త్రాగునీటిని ఆదా చేయాల్సిన అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండూరు పంచాయతీ పరిధిలోని బూడిదల వాగు సమీపంలో గేట్ వాల్వ్లు నాణ్యతను కోల్పోయి త్రాగునీరు వృధాగా పోతుందన్నారు అధికారులు. పట్టించుకోవడం లేదు. వాకాడు స్వర్ణముఖి వద్దనున్న పైలట్ ప్రాజెక్టు నుంచి కొండూరు గ్రామంలోని వాటర్ ట్యాంక్లోకి పైప్లైన్ ద్వారా త్రాగునీటిని సరఫరా అవుతుంది. ఆ ట్యాంక్ నుండి కొందరు బూడిద గల వాగు అందాల మాల గ్రామాలకు త్రాగునీరు వెళ్తుంది. క్రమంలో పైప్ లైన్కి అమర్చిన వాల్వ్ లీకులు ఏర్పడి త్రాగునీరు వృధాగా పోతున్నాయి. ఇదిలా ఉండగా ఆ త్రాగునీటికి మురికి నీరు కలుషితమవుతున్నాయి. అయినప్పటికీ అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తథ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కోట గ్రామంలోని నల్లపిరెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అందిస్తూ ప్రజలను మనస్సును చొరగొన్నట్లు చెప్పారు. ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు. అలాంటి ముఖ్యమంత్రి ఆశీస్సులతో సేవాభావం కలిగిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం పట్టభద్రులకు శుభ పరిణామముగా వినోద్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తూ వస్తున్నారు. కాబట్టి యువత కానీ చదువుకున్న వారు కానీ ప్రతి ఒక్కరు పేదవాళ్ళు వృద్ధులు కానివ్వండి పసిపిల్లలు కానించి ప్రతి ఒక్క వయసులో అన్ని వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు మనసులో ఉన్నాయి. ముఖ్యంగా యువతకు ఈరోజు ఎంతో మందికి ఉపాధి కల్పించారు ఆయన. సచివాలయాల ద్వారా కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన ఒక మార్గదర్శకంగా అన్ని రాష్ట్రాలకు ఆయన ఒక మార్గదర్శకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లో కూడా తప్పకుండా శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ప్రతి ఒక్క వర్గం సహకరిస్తుంది. అందరు చదువుకున్న యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని శ్యామన్నకు తప్పకుండా ఓటేస్తారు. మంచి మెజారిటీ గెలిపించాలని కూడా కోరుకుంటారు. విజయవాడ గూడూరు మూడవ రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 27వ తేదీ నుండి మార్చి 3వ తేదీ వరకు పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం జరిగిందని ప్రయాణికులు గమనించాలని గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ గూడూరు మూడవ రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా ప్రతిరోజు ఉదయం వెళ్లే బిట్రగుండ చెన్నై ప్యాసింజర్ రైలు రద్దు అలాగే గూడూరు నుండి ఉదయం విజయవాడ వెళ్లే ప్యాసింజర్ రైళ్లు రద్దు ఉదయం సాయంత్రం చెన్నై నుండి నెల్లూరుకు వచ్చే మొమో రైలు గూడూరు వరకే నడుస్తాయని ప్రయాణికులు గమనించాలని కోరారు. అందరికీ నమస్కారం. రైల్వే ప్రయాణికులకి గూడూరు పట్టణ ప్రజలకి మనకు థర్డ్ లైన్ వర్క్స్ మూడో లైన్ వర్క్స్ జరుగుతున్న కారణంగా కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ రద్దు చేయడం కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ పాక్షికంగా రద్దు చేయడం జరిగింది. అవన్నీ ప్రయాణికులు అదేవిధంగా పట్టణ ప్రజలు గమనిస్తారని నేను ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. రేపటి నుంచి 27వ తారీఖు నుంచి 3వ తేదీ వరకు పెట్రగుండ నుంచి బయలుదేరి చెన్నైకి వెళ్ళేటువంటి వెంకయ్యనాయుడు స్పెషల్ క్యాన్సిల్ చేయడం జరిగింది పూర్తిగా. అదేవిధంగా చెన్నై నుంచి మనకు ఉదయం 9 గంటలకి గూడూరు వచ్చి నెల్లూరు వెళ్ళేటువంటి ప్యాసింజర్ గూడూరు వరకే నడుస్తుంది. గూడూరు నెల్లూరు మధ్యలో క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడికి 11 గంటలకు వచ్చేటువంటి ప్యాసింజర్ కూడా గూడూరు వరకే ఉంటుంది. మళ్ళీ గూడూరులో సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది. అదేవిధంగా ఈవినింగు 06746 సూళ్ళూరుపేట నుంచి గూడూరు, గూడూరు మీద నుంచి నెల్లూరు వెళ్ళేటువంటి ప్యాసింజర్ కూడా గూడూరు వరకే వచ్చి గూడూరు నుంచి నెల్లూరు వరకు రద్దు చేయడం జరిగింది. దాన్ని ఈవినింగు మనకి ఇక్కడ
7 గంటలకు బయలుదేరి చెన్నైకి వెళ్తుంది. అన్ని ట్రైన్లు మెడ్రాస్ నుంచి వచ్చేటి గూడూరు వరకే వస్తాయి. ప్యాసింజర్ ట్రైన్స్ అవి నెల్లూరు వరకు వెళ్ళవు. ప్రయాణికులు గమనించండి. అదేవిధంగా మనకు రాత్రి 12 గంటలకు వచ్చి ఉదయాన్నే 6:20కి విజయవాడ వెళ్లే ప్యాసింజర్ కూడా 27వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు రద్దు చేయడం జరిగింది. ప్రయాణికులు గమనించండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే స్టేషన్కి వచ్చి ఎంక్వైరీలో కానీ ఆన్ డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ని కానీ ఎంక్వైరీ చేసి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా మనం మెడ్రాస్ వైపు ఉన్నటువంటి గేటు ఎమర్జెన్సీ పనుల వల్ల ఈ నెల 5వ తేదీ వరకు మూసివేయబడుతుంది. దాన్ని కూడా ప్రయాణికులు కొద్దిగా అదేవిధంగా పట్టణ ప్రజలు మనకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒక అవకాశమని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపిస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, ముఖ్యంగా నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గోడ పత్రికలను మాజీ ఎమ్మెల్యే విడుదల చేశారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏమీ లేదని, నిరుద్యోగులకు టీడీపీ ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇచ్చేవారని, నేడు ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు. పట్టభద్రుల అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల వారిని ఓట్ల కోసం బెదిరిస్తున్నారని, వైసీపీ అభ్యర్థులు గెలిస్తే ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎవరూ భయపడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయెల్ శివకుమార్, రహీం నరసింహలు, మఠం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. 10 పాతవాడు కొత్తవాడు పక్కన పెట్టండి. కౌన్సిల్ ఎలక్షన్ లేవు. పెట్టుకోండి. ఈరోజు కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి యొక్క విజయానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యావంతులు తోడ్పడి ఆయన్ని మంచి మేయర్ అయితే గెలిపించమని కోరుతున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ సింబల్స్ ఉండవు. ముఖ్యంగా కంచర్ల శ్రీకాంత్ అనే పేరు పక్కన ఒకటో నెంబర్. కొన్నిసారి పట్టాభి గారి ఎలక్షన్స్లో పట్టాభి అన్న పేరు పక్కన టిక్ ఇచ్చారు. దాదాపు 17,000తో ఓడిపోతే 14,000 తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పట్టాభికి టిక్ ఇచ్చారనమాట. అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచినట్టే, అయినప్పటికీ టిక్ ఇచ్చిన వల్ల అది ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి. దయచేసి చదువుకున్నటువంటి విద్యావంతులు ఆలోచించుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఒక్కసారి అవకాశం అని చెప్పి అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేశాం. చేసిన తర్వాత ఈరోజు వరకు ఒక్కడు కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఆయన చేసే పరిస్థితి లేదు. అట్లాగే ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత యువకులు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి. గతంలో చదువుకున్నటువంటి యువత యువకులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి లోకేష్ బాబు గారు నెలకి జీవీఆర్ పాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం, హాజరైన మాజీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. బాధితురాలైన చింతకాయల గోపిత్రిను పరామర్శించి అండగా నిలిచారు మైలవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు జీ కొండూరు మండల జడ్పీటీసీ మంద చక్రధరరావు. సుక్మా జిల్లాలోని జాగర్గూడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ల మెరుపుదాడి, పోలీసుల ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టుల మృతి. ఇవి ఇప్పుడు ఒక నిమిషం మరి నిమిషంతో మళ్ళీ కలుద్దాం.